అంట. హాయ్ ఆల్, వెల్కమ్ టు జెస్కా రెడ్డి ఛానల్. ఈరోజు అందరూ బాగున్నారా? పండుగ అనుకుంటాగా, సో పండుగ సెలబ్రేషన్లో అందరూ బిజీగా ఉండుంటారు. సో మేము కూడా బాగున్నామండి. సో ఇవాళ యాక్చువల్గా మా అమ్మ బయటకు వెళ్ళింది అనమాట. బయటకు వెళ్ళి ఏదో తీసుకొచ్చింది, అది తనే చెప్తుంది. ఒకసారి మీరు వాచ్ చేయండి. కడాయాలు తెచ్చాను నా మనవానికి. ఈరోజు హాస్పిటల్లో వెళ్ళింటి నాకు మొక్కలు నొప్పిస్తుందని అట్లా ఇంజెక్షన్ వేయించుకొని టాబ్లెట్లు తీసుకొని వచ్చి అట్లే మా మనవానికి కడాయాలు తీసుకొని వచ్చాను. రాగి కడాయాలు, ఎండాకాలంలో చలువుగా ఉంటుంది, రాగి కడాయాలు వేస్తే అని చెప్పి రాగి కడాయాలు తీసుకొని వచ్చి రాగి కడాయాలు బాబుకు ఎక్కిస్తున్నాను. పట్టిందబ్బా శివన్, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు ఒకసారి. జీవన్, జీవను, చితి, వీడియో కాన్షియస్ ఫెలో కదరా నువ్వు. వీడియో పెట్టంగానే సైలెంట్ అయిపోతాం అన్నమాట మనం, కదనా? బంగారు చమురు పెడతాము ఇంకా నూనె పెట్టుకుందినా ఇద్దో కడాయాలతో మా బుడ్డోడు. నూనె ఎక్కడ వెనకాల పెట్టినమ్మా. సో సమర్ అనమాట, ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, సో ఎండల కోసం అని చెప్పి సమరు రోజు పొద్దున సాయంకాలం పెడతాం అనమాట. మంచి, ఎందుకంటే చిన్నపిల్లలకి తలస్నానం చేపిస్తారు కదా, చేసిన తర్వాత మళ్ళీ తలనొప్పి ఉంచకూడదని చెప్పి బాగా సమర్లు అంటేస్తారు, నింపేస్తుంది అనమాట. మా అమ్మ అయితే చూస్తూ ఉండే నింపేసి వాడు చూడే తింటాడు. జివాన్, ఎంతవా ఓయ్ ఏం బా జీవనం, నిద్ర వస్తుందా? నిద్ర వచ్చేస్తుందా? నిద్ర నూనెలో నేను మునిగేసినావా? చలిలే అమ్మా, బాయ్ పట్టుకుంటావా? బాయ్ చెప్తాను. బాయ్ 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 అంటువా? బాయ్ లే పనుకుందులే. ఇదిగో పైన ఏమో జెస్కా నిద్రపోతుంది. ఇదిగో జెస్సీ పెద్ద పిల్ల అయిపోయిందా, ఎలా కూడా ఉయ్యాల్లోనే పడుకుంటుంది అనమాట. ఇదిగో పైన జెస్సికా, కిందేమో తమ్ముడు. అద్దమ్మవారు పుట్టూరు కరియాలు వేసుకొని ఇంకా ఆవులిచ్చుకుంటూ నిద్రపోతున్నాడు. పైన అక్క, కింద తమ్ముడు అన్నట్టు ఈడ ఏమో ఈడేమో వాడు పనుకొని ఇద్దరు. నెక్స్ట్ పిల్లలు ఇద్దరు నిద్రపోయినారా, ఇంకా నిద్రపోయినారని చెప్పి ఇంకా మిషన్ కుడదామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఇదిగోండి కాసేపు మిషన్ కుట్టేసేస్తే పని అయిపోతుంది. అయినా మరి అంత పెద్ద టైలర్ అయితే కాదనమాట, మనకు వచ్చిందంటూ ఒక చక్కగా లైన్లు వేసుకోవడము, అండ్ ఏమన్నా చినిగిపోయినవో లేదంటే కుట్లు ఊడిపోయినవి ఏమన్నా బట్టలు ఉంటే అంత మటుకి కుట్లు వేసుకోవడము, అంతవరకే మనకు వచ్చింది. ఏదో పెద్ద టైలర్ కుట్టేద్దాం అనే అంత సీన్ అయితే లేదు. ఇప్పుడిప్పుడుగా నేర్చుకుందాము అని ఆలోచిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు ఓవర్గా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కదా. ఏదో కుట్టుకూలికే ఎక్కువగా బట్టి డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొన్న వాటికంటే కూడా కుట్టేదానికి డబ్బులు ఎక్కువ పోతున్నాయి. అందుకోసం అని చెప్పి ఇంకా కుట్టేది నేర్చుకుందామని జెస్కా, అది కూడా జెస్కా డ్రెస్సులు ఫ్రాక్లు కుడదామని చెప్పి నేను ట్రయల్ వేద్దాం అనుకుంటున్నాను ఇంకా. కానీ ఫస్ట్ ఈరోజుకైతే పోయినవన్నీ ఫస్ట్ కుట్టేసేసుకుందామని చెప్పి వేసుకుంటున్నాను అనమాట. ఇదిగో వచ్చిందంటూ సింగిల్ లైను, ఆ సింగిల్ లైన్ వేస్తున్నాను ప్రతి ఒక్క దానికి. సో ఇంతవరకు అనమాట, అది చేస్తూ ఉంటే మా అమ్మ ఏమో ఇది చేసింది చూడండి. గోరింత ఆకు పెట్టుకునేమ్మా, ఇది చూపి అమ్మా, బాగుంది జెస్కా,
కిందకి ఇట్లా చూపి. ఓయబ్బా, స్టాండ్ ప్రాపర్లీ స్టాండ్. ఎగరద్దు అమ్మా, అంత డాన్స్ లా చేతులు. ఆ చేతి గోరంట కనపరాలే. ఇంకా సాలే, బాగుందిలే.